हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। मन वीडियो लो मश्रूम मिर्ची मसाला एला तैयार चेयालनेदी चूद्दाम। इदी चपाती कानी वेड़ वेड़ी अन्नंलो कानी चाला टेस्टी उंटुंदी। चेयडं प्रोसेस कूडा चाला तक्कुव टाइम पड़ुतुंदी। मुंदुगा मनकी कावाल्सिनवी ऑनियन सन्नगा तरिगिनवी रेंडु, मश्रूम 200 ग्राम्स, 10 15 एंडु मिरपकायलु गोरु वेच्चनी नीळ्ळलो नानबेट्टि पेट्टुकोवाली, वेल्लुल्लिपायलु ఒక 10 రెబ్బలు మిక్సీ జార్లో ఇలా తీసుకోవాలి। ఇందాక నానబెట్టి పెట్టుకున్న ఈ ఎండు మిర్చి కూడా ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి। ఇందులో 1 టేబుల్ స్పూన్ salt కూడా యాడ్ చేసుకోవాలి। వీటిని నైస్ గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక పాన్ లో 4 టు 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని వేడయ్యాక సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు వేసి దోరగా వేయించుకోవాలి। ఇవి దోరగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। ఇవన్నీ మగ్గిన తర్వాత ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ మిర్చి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి। ఈ రెసిపీకి మనకి ఎటువంటి టమాటో గాని సాంబార్ పౌడర్ గాని అవసరం లేదు। చాలా సింపుల్ గా అయిపోతుంది కూడా। ఈ ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఇది బాగా వేయించుకోవాలి। ఈ మసాలా అంతా కూడా చాలా బాగా వేగిపోయిందండి। ఇప్పుడు ఇందులో మష్రూమ్ యాడ్ చేసుకుంటున్నాను। ఈ మష్రూమ్ కి ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టుగా మిక్స్ చేసుకుంటున్నాను। ఇక్కడ మష్రూమ్ లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండే దాని వల్ల మనకి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి। ఇందులోనే వాటర్ మనకి ప్రొడ్యూస్ అవుతుంది। ఇలాగే వేయించితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా। ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ ఇందులో వేసుకొని 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది। ఎంతో టేస్టీ సింపుల్ మష్రూమ్ మిర్చి మసాలా రెడీ అయిపోయిందండి। చూసారు కదా ఎంత సింపుల్ గా ఈజీగా చేసేయొచ్చు ఈ మష్రూమ్ మిర్చి మసాలా। చాలా టేస్టీగా ఉంటుంది। మరి అన్నంలో కాని చపాతీలో కాని చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది। ఈ రెసిపీని మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది। అండ్ మన ఛానల్ ని గనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యు ఇన్ అనదర్ వీడియో। బై బై।